తమిళనాడు ప్రాంతానికి చెందిన ఎర్రచందనం స్మగ్లర్ గిరినాయుడు మైది శ్రీకాంత్ జయప్రకాష్ ముఠ కడప పోలీసులకు చిక్కింది. వీరి వద్ద నుంచి 1.5 కోట్లు విలువ చేసే 38 ఎర్రచందనపు దుంగలు, 2 కార్లు, లారీ, 5 సెల్ ఫోన్లు, 12,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రాకు చెందిన గిరినాయుడు అనే వ్యక్తి తమిళనాడు కర్ణాటక రాష్ట్రాలకు చెందిన స్మగ్లర్లతో జతకట్టి సుమారుగా 700 టన్నుల ఎర్రచందనాన్ని అక్రమ రవాణా చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. వీరిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 3 సంవత్సరాలుగా దొరకకుండా తప్పించుకుని తిరుగుతున్నటువంటి ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ స్మగ్లర్ గిరిబాబు అలియాస్ గిరినాయుడుని తిరువల్లూరు తమిళనాడు ప్రాంతానికి చెందినటువంటి ఈ స్మగ్లర్ని మనం పట్టుకోవడం జరిగింది. ఇతను ముఖ్యంగా మనకి చెన్నైకి చెందినటువంటి ఏటీఎం శివలింగం వాళ్ళకి ముఖ్య అనుచరుడిగా ఉన్నాడు. ఇంతవరకు ఇంచుమించు ఒక 700 టన్స్ రెడ్ సాండర్ వుడ్ ఇతను స్మగుల్ చేసినట్టు మనకి తెలుస్తా ఉంది. ఇంచుమించుగా గత 8 సంవత్సరాలుగా ఈ రెడ్ సెంటర్ స్మగ్లింగ్ చేస్తా ఉన్నాడు. ఇతను ఒక చిన్న స్థాయి నుంచి అంటే ఇంటర్మీడియట్ ఫెయిల్ ఇతని క్వాలిఫికేషన్, ఒక ఫ్యాక్టరీలో చిన్న కూలీ పని చేసుకునే వ్యక్తి ఈరోజు ఈ రెడ్ సెంటర్ స్మగ్లింగ్ చేసి, ఇల్లీగల్ రెడ్ సెంటర్ స్మగ్లింగ్ చేసి 1 కోటి రూపాయలు ఆర్జించడం జరిగింది. ప్రస్తుతం ఇతను గార్మెంట్స్ బిజినెస్ అంటే 2 గార్మెంట్ ఫ్యాక్టరీలు పెట్టుకుని, ఒక్కొక్క గార్మెంట్ ఫ్యాక్టరీ యొక్క విలువ ఇంచుమించు 3 నుంచి 4 కోట్లు ఉంటుంది. 20 గార్మెంట్ ఫ్యాక్టరీ పెట్టి దాని ముసుగులో ఈ రెడ్ సాండర్స్ ని స్మగుల్ చేస్తా ఉన్నాడు. మనము ఈరోజు గిరినాయుడుతో పాటు వాళ్ళ యొక్క అనుచరులు నటరాజు, శ్రీకాంత్, శేఖర్ను కూడా పట్టుకోవడం జరిగింది. ఈరోజు ఇతని దగ్గర నుంచి మనం 1 టన్ను సుమారు 1100 కేజీస్ రెడ్ సాండర్ వుడ్ని, దాంతోపాటు 2 కార్లు, 1 లారీ, సుమారు 12,000 రూపాయల క్యాష్, కొన్ని మొబైల్ ఫోన్స్ మనం సీజ్ చేశాం. ఇతన్ని పట్టుకోవడం ద్వారా మనం ఒక ఇంపార్టెంట్ నెట్వర్క్ని మనం పట్టుకున్నట్టు అయింది. ఫర్దర్గా ఇతన్ని ఇంట్రోగేట్ చేసి వచ్చినటువంటి మిగతా క్లూస్తో మిగతా వాళ్ళని కూడా పట్టుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. సో ఇంతవరకు ఈ పార్థీ గ్యాంగ్ కానీ లేకపోతే ఇంకో గ్యాంగ్ కానీ ఎటువంటి కదలికలు కూడా మన కడప జిల్లాలో లేవు. అయితే చాలా మంది ఏం చేస్తున్నారంటే ఈ మతిస్థిమితం లేనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని వెంబడించి కొట్టేయడం జరుగుతూ ఉంది. అది చాలా తప్పు. మీకు ఎవరైనా సస్పెక్ట్స్, ఎవరైనా డౌట్ఫుల్ పర్సన్స్ కనిపిస్తే ఖచ్చితంగా డయల్ 100కి కాల్ చేయండి, లేకపోతే నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి కాల్ చేయండి. ఇమీడియట్గా మేము అది వెరిఫై చేస్తాము.